జేఈఈ మెయిన్స్ ఫలితాలలో ఎన్ఆర్ఐ విద్యార్థులు విజయం సాధించారని ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఆలపాటి రాజా తెలిపారు. ఎన్ఆర్ఐ ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఎన్ఆర్ఐ అకాడమీ ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఎన్నో అద్భుతమైన ఫలితాలను ఇచ్చి ఇంటర్మీడియట్ విద్యలో ప్రత్యేకమైన విధానంతో యావరేజ్ స్టూడెంట్స్కి కూడా చక్కగా చదువుకునే అవకాశాన్ని ఆ విధానంలో విద్యకి ఒక ప్రత్యేకమైన ఆలోచన కలగజేసే విధంగా విద్యావ్యాప్తి చేస్తా ఉన్న విద్యా సంస్థల ప్రిన్సిపల్స్కి సిఇఓస్కి డైరెక్టర్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ మధ్య జేఈఈ మెయిన్స్ ఫలితాలు రావడం జరిగింది. ఎన్టీఏ నిర్వహించినటువంటి జేఈఈ మెయిన్స్లో పేజ్ 1 ఫలితాల్లో అత్యున్నతమైన ఫలితాలను సాధించడంలో ఎన్ఆర్ఐ అకాడమీ దిగ్గజాలని కంటే కూడా ముందు ఉండటం అనేది ఇది హర్షించదగ్గ విషయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈనాడు మనందరికీ తెలుసు, విద్యా సంస్థలు కార్పొరేట్ సంస్థలు అనగానే 2 పేర్లు గుర్తు వస్తూ ఉంటాయి. అలాంటి 2 పేర్లని కూడా దాదాపు 40 సంవత్సరాల వాళ్ళకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న సంస్థల కంటే నిన్న పుట్టి నేడు పెరిగి మనందరి యొక్క భవిష్యత్తుని విద్యా కుసుమాలని అందించడంలో ప్రగతి సాధించినటువంటి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకి మరొకసారి ధన్యవాదాలు. ఈ ఫలితాల్లో ఎస్ రాకేష్ అని విద్యార్థి 99.85, పి జతిన్ 99.09, సిహెచ్ వంశీ 98.86, పివిఎన్ సుభాష్ 98.71, సిహెచ్ లీలా మహేష్ 98.57, సిహెచ్ దినకర్ 98.67, పి వెంకట లోకేష్ 98.57 సాధించడం జరిగింది. వీరితో పాటు 95% అబోవ్ సాధించిన వారు 18 ఉంటే 90 అబోవ్ సాధించిన వారు 200 మంది స్టూడెంట్స్ అపీర్ అయితే ఆల్మోస్ట్ 108 స్టూడెంట్స్ ది గాట్ అబోవ్ 90%. ఈ పర్సంటైల్ని మనం చూసుకున్నట్లయితే థ్రూఅవుట్ ద కంట్రీ లేదా థ్రూఅవుట్ ద ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెషల్లీ మన జిల్లా చూసుకుంటే వీఆర్ ఫార్ అహెడ్ అండ్ కంపారిజన్ విత్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పే దాంట్లో చాలా స్పష్టమైన ఫలితాలను ఇచ్చినటువంటి ఈ విద్యా పుష్పాలని